శ్రీరామకథామృతము ప్రాచీన నవీన కావ్య కవిత శిల్పం యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి శ్రీరామచంద్రః आश्रित पारिजातः समस्त कल्याण गुणाभिरामः सीता मुखं भोरुह चंचरीकः निरंतरं मंगलमातनोतु श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल जस जो दायक फल चारी बुद्धिहीन तन जान के समीरौ पवन कुमार फल बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार माता रामो मत पिता रामचंद्र स्वामी रामो मत सखा रामचंद्र सर्वस्व मे रामचंद्रो दयालु नान्यं देवं नैव जाने न जाने कूजन्तं राम रामेति मथुरं मथुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीकि रामायणंलोनि सुंदरकांडनु मनमु अत्यंत विशदंगा मन अध्ययन भारतिलो अध्ययनं चेसुकुन्नां पद्मज मैडम चेपिंचारु మల్ల రామాయణాన్ని నిన్న చూశాము. ఈనాడు భాస్కర రామాయణము రామాయణ కల్పవృక్షము దూత గీత హనుమద్రావణ సంవాదము స్వీయమైనటువంటి ఈ ఖండిక ఒకటి రెండు అన్నమాచార్య త్యాగరాజ కృతులు చూడబోతున్నాం. కొంచెం నిడివి ఎక్కువగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా కూర్చుని అధ్యయనం చేసుకుని ఈనాటితో సుందరకాండని మనము ముగించుకుందాం. భాస్కర రామాయణంలోకి వెళ్తున్నాం. మొదట పొరి పొరి లంకలో వెదకి భూసుత కాంచద కనకుండినన్ కరమమరావతిన్ వెదకి కాంచద అందును గనకున్న నిర్జరరిపు పట్టి కట్టి వెలుచంగుని వెచ్చద నుండే వనితో నురబడి లంకవే పెరికి ఉద్ధత్తి తెచ్చద రామునొద్దకున్. ఇక్కడ కూడా ఎజెండా అలాగే చెప్పుకుంటున్నారు. స్టార్టింగ్ లో లంకలో వెతుకుతాను, భూసుతని కనుక్కుంటాను, ఒకవేళ ఆవిడ దొరకకపోతే అమరావతికి వెళ్తాను, దేవనగరంలో అక్కడ ఉన్నదేమో దేవేంద్రుడి తాలూకా క్యాపిటల్లో, అక్కడ లేకపోతే రావణాసుడిని కట్టేసి తీసుకొచ్చి రాముడి ముందు పెట్టేస్తాను, లెక్కల ఇంకా వీలు కాకపోతే మొత్తం లంకనే పెరికి తీసుకొచ్చి రాముడి దగ్గరికి పట్టుకొస్తాను అంటున్నారు. పొరి పొరి లంకలో వెదకి భూసుత కాంచద కనకుండినన్ కరమమరావతిన్ వెదకి కాంచద అందును కానకున్న నిర్జరరిపు పట్టి కట్టి వెలుచంగొని వెచ్చద నుండే వనితో నురబడి లంకవే పెరికి ఉత్తి తెచ్చద రామునొద్దకున్. వే పెరికి అంటే వేగముగా పెక్కిలించి. అక్కడ అలా వెతుకుతున్నాడు పాపం ఆయన హనుమస్వామి. వెతుకుతూ ఉంటే మరి ఆడవాళ్ళలోనే కదా సీతామాతను వెతకాలి, అందులో పగలందరూ చూస్తూ ఉంటారని రాత్రిపూట ఎక్కువగా శోధన చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్నప్పుడు అక్కడ రకరకాలైనటువంటి దశలలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అందరినీ చూడవలసి వచ్చింది. వాళ్ళు కొందరు వివస్త్రులు, కొందరు సగము వస్త్రులు, కొందరు నాథులతో ఉన్నవారు, రకరకములైనటువంటి అవస్థలలో ఉన్నవారని చూడవలసి వచ్చింది.
అప్పుడు అనుకుంటున్నాడు. అక్కట బ్రహ్మచారి నిటు అన్య పురంధ్రుల గాత్ర మర్మముల్ తక్కక చూచి తిన్ అక్కట బ్రహ్మచారి నిటుల అన్య పురంధ్రుల గాత్ర మర్మముల్ తక్కక చూచి తిన్ కదిసి ధర్మ విహీనుడనైతి నాకు నింకెక్కడి పుణ్యలోకమని నాకు నింకెక్కడి పుణ్యలోకమని ఎంతయు చింతిలి ఆత్మలోపలన్ నికముగాగ ధర్మ పథ నిర్ణయ నిర్మల బుద్ధితో చినన్. ఒకసారి ఆలోచించాడు, వాళ్ళ రకరకాలైనటువంటి అవస్థల్లో చూశాను, వాళ్ళ గాత్ర మర్మములు అంటే శరీరంలో ఉన్నటువంటి మర్మ ప్రదేశాలను తక్కక చూచి తిన్. ఏదో అలా క్యాజువల్ గా చూడడం కాదు, సీత గారేమో సీతమ్మ వారేమో అని పరీక్షిస్తున్నారు. పరీక్షగా ఒక్కొక్కరిని చూడాలి కదా. అందువల్ల కదిసి ధర్మ విహీనుడనైతి నాకు నింకెక్కడి పుణ్యలోకమని ఎంతయు చింతిలి ఆత్మలోపలన్ నికముగాగ ధర్మ పథ నిర్ణయ నిర్మల బుద్ధితో చినన్. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ ఆడవాళ్ళకో మగవాళ్ళకో మర్మావయవాల మీద ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమిటి ఉద్దేశం అక్కడ? చక్కని వారికి ఆరోగ్యాన్ని కూర్చాలనే కదా. అదే విధముగా ఇక్కడ ఈయన తన పని నిర్ణయంలో ఆ విధంగా చేయవలసి వచ్చింది అని ఆయనే తెలుసుకున్నాడు. అక్కడ మండోదరి అమ్మవారిని చూశారు. మండోదరి లోకోత్తరమైనటువంటి సౌందర్యము, సీతాదేవికి సరివచ్చేటటువంటి అన్ని సకల సద్గుణ లక్షణాలు కలిగినటువంటి ఒక మాత. ఆమెను చూసి ఒక్కసారి అనుకుంటున్నాడు, మేధుర నీల నీరజ సమేత తటిల్లత మాట్కి. ఈ విశేషణము మన రావణాసురుడు గారికి, మేధుర నీల నీరజ సమేత తటిల్లత మాట్కి. ఈవిడ తటిల్లత మెరుపు తీగల ఉంది, దేని పక్కనుంది? మేధుర నీల నీరదం. రావణాసురుడు మేధురము అంటే మేఘం. మేధుర నీల నీరజ సమేత తటిల్లత మాట్కి పంక్తి కంఠోదిత గాత్ర సన్నిధి. పంక్తి కంఠుడు వరాసగా కంఠములు గలవాడు, పంక్తులుగా పంక్తిగా ఉన్నవాడు. పంక్తి కంఠోదిత గాత్ర సన్నిధి, ఆయన తలుక శరీరం ప్రక్కనే. సముజ్వల కంచన కాంతి నొప్పు మండోదరిగాంచి, సముజ్వలమైనటువంటి బంగారు కాంతితో వెలిగిపోతున్నది ఆమె. సీతయని ఉబుచునాడుచు, ఆహా సీతాదేవి దొరికిపోయింది అనుకున్నాడు. కంటినింక సమ్మోదము గంటినంచు కపి ముఖ్యుడు క్రమరచూచి తజ్ఞుడై. మళ్ళీ జాగ్రత్తగా చూశాడు, తజ్ఞుడై జ్ఞానంతో చూశాడు ఒక్కసారి. అమ్మవారేమిటి, ఇక్కడ ఉండడం ఏమిటి, ఈయన ప్రక్కన ఉండడం ఏమిటి, సీతమ్మవారు అయి ఉండదు అని తెలుసుకో. మేధుర నీల నీరద సమేత తటిల్లత మాట్కి, నల్లటి మేఘం పక్కన ఉన్నటువంటి ఒక మెరుపు తీగలా ఉంది ఆమె. పంక్తి కంఠోదిత గాత్ర సన్నిధి, పంక్తి కంఠుడు రావణుడు, ఉదిత గాత్ర సన్నిధి ఆయన ప్రక్కనే దగ్గరగా పడుకుంది. సముజ్వల కాంచన కాంతి నొప్పు, ఎంతో కాంతితో ఉన్నటువంటి ఆ మండోదరి గాంచి సీతయని యుబ్బుచునాడుచు, ఆహా సీత కనిపించిందనే డాన్స్ వేస్తున్నాడు. కంటినింక సమ్మోదము గంటినంచు కపి ముఖ్యుడు క్రమ్మరచూచి తజ్ఞుడై. అరయంగానిది నిర్మలాంబర సుగంధ కల్పయుక్తంగి. ఈవిడ చూస్తే ఎంత క్లీన్ గా ఉంది, చక్కటి డ్రెస్, మంచి పరిమళమైనటువంటి సుగంధాలన్నీ పూసుకుని ఉంది. ఆ రమణీయాసవ వాపితాస్య రుచికృతాంబూల రాగాంచి తాధర, ఆహా చక్కటి తాంబూలం వేసుకుని ఎర్రటి గర్రగా పండిన నోరుతో ఉంది. ఉత్పుల్ల నవ ప్రసూన, మంచి పూలనే ధరించి ఉంది. విలసద్ధం మెల్లకేళీకృత ఉరు ముద్రాంకిత కంఠ, చక్కగా దువ్వుకున్నటువంటి జుత్తు అన్ని ఎంతో మేకప్ తో చక్కగా ఉంది. అన్నిటికన్నా ముంచినది గాఢ సురత శ్రాంత ప్రసుప్త క్షియున్. సురత శ్రాంత
ప్రసుప్తాక్షియన్ అంటే తన భర్తతో కలవడం వలన వచ్చినటువంటి ఒక అలసటలో అలా హాయిగా నిద్రిస్తున్నది. అటువంటి అటువంటి ఆమెను చూసి ఈమె సీత ఎలా అవుతుంది కానే కాదు వెంటనే తెలుసుకున్నాడు. అలా వెతుకుతున్నాడు పాపం, ఎక్కడ వెతికినా అమ్మవారు కనపడలేదు సీతమ్మవారు. అప్పుడు అనుకుంటున్నాడు, నా సతి నాకెక్కడ కానగా కానరాదు, సరి సతి నాకెక్కడ కానరాదు, సతి నాకెక్కడ కానరాదు, ఆ సీతామాత సీతా సతి నాకెక్కడ కానరాదు, అలిగి రక్ష స్త్రీలు రక్షించురో. వాడు కోపం వచ్చి చెప్పిన మాట వినలేదని రాక్షస స్త్రీలు కాచేసిస్తారా ఏమిటో. పతి భావించుచు ప్రాణముల్ విడిచెను. ఒకవేళ అలా తన భర్తను తలుచుకుంటూ ప్రాణాలే పోగొట్టుకుందో ఏమిటో. పౌలస్తు చే తప్పి ఉత్సతి నంబో నిధి కూలేను. ఆయన ఒకవేళ పుష్పకమే తీసుకొస్తున్నప్పుడు ఆ ఆయనతో పెనుగులాడడంలో ఆ విమానంలోంచి ఢామని పడిపోయి ఆ సముద్రంలో పడిపోయి చనిపోయిందో ఏమిటో. దశ ముఖ్యోద్య బాహు సంపీడనాన్వితయై మృగ్యను. ఒకవేళ రావణాసురుడు బాహుబంధాలలో బాగా నలిగిపోయి మరిగిపోయిందో. పంక్తి కంఠుడెడగా వేరుండు చోదచెను. లేకపోతే ఈ రాణాసురుడు మరి ఎక్కడ ఉంచో ఇంకో చోట ఎగ్జైల్లో ఉంచేసాడో ఏమిటో ఎవరికి కనబడకుండా అంటూ అనుకుంటున్నాడు. సతి నాకెక్కడ కానరాదు, అలిగి రక్ష స్త్రీలు భక్షించిరో, ప్రతిభావించుచు ప్రాణముల్ విడిచెను, పౌలస్చు చేదప్పి యుద్ధ తినంబో నిధి కూలెను, దశముఖోజద్బాహు సంపీడనాన్వితయై మృగ్యను, పంక్తి కంఠరుడెడగా వేరుండు చూడాచెను. ఆ విధంగా ఎన్ని విధాలు వెతికినా అమ్మ కనపడలేదు. అప్పుడు తనకి తెలిసినది మార్గం. ఏమిటి మార్గము? పరమాత్మను, ఆ పరమాత్మ స్వరూపులైన దైవాలను ప్రార్థించుకోవడమే. ఒకసారి దైవచింతన బాగా చేసుకుని ప్రార్థించుకుంటాను, అప్పుడు ఆమె ఎదురుగా కనిపిస్తుంది అనుకున్నాడు మనసులో. వాయు తను జడప్పుడు శివాయ రమారమణాయ భరతీంద్రాయ సురేశ్వరాయ పవనాయ పయోరుహ బాంధవాయ చంద్రాయ వినాయకాయ శమనాయ సమీర సఖాయ పాశహస్తాయ నమో నమో యనుచు దక్షత వారికి మ్రొక్కి విండియున్. ఏ ఏ దేవతలు ఉన్నారో అందరినీ తలుచుకున్నాడు పాప. వాయుతను జుడప్పుడు శివాయ రమారమణాయ విష్ణుమూర్తి భారతీంద్రాయ బ్రహ్మదేవుడు సరస్వతి సురేశ్వరాయ ఇంద్రుడు పవనాయ తన తండ్రి అయిన వాయుదేవుడు పయోరుహ బాంధవాయ పయోరుహములు పద్మములు పద్మబంధువు సూర్యుడు చంద్రాయ వినాయకాయ శమనుడు యమధర్మరాజు సమీర సఖాయ అగ్ని పాశహస్తాయ నమో నమో యనుచు దక్షత వారికి మ్రొక్కి వెండియున్. లోపల రావణాసురుడు వచ్చాడు, వచ్చి సీతను బెదిరిస్తున్నాడు. భాస్కర రామాయణం వనముల నాకలంబుతి నివంతల కుందు చెయ్యింతకెన్నడే నన్ను జుడుతాను చచ్చు అడి ఆశలికేటికి. నీకేం పిచ్చేవెర్రే ఇంకా ఆశ పెట్టుకుంటావు, ఎక్కడ రాముడు ఎక్కడ లక్ష్మణుడు ఎప్పుడో చచ్చుంటారు వాళ్ళు అంటున్నాడు. చాక తక్కినన్ చాక అనేటువంటి చక్కని ప్రయోగం, చావక అనే మాటను చాక అని రాస్తాడు. చాక తక్కినన్ వననిధి దాటి రాగలడేవాడివి. ఏ గొప్పతనంతో ఈ సముద్రాన్ని దాటొస్తాడు. వచ్చిన నన్ను నన్ను నేగతింజనకి జయించు. ఒకటి వాళ్ళు బతికిలేరు, నీకు అనవసరమైన ఆశలు ఎందుకు? ఒకవేళ బతికుంటే ఈ సముద్రాన్ని దాటి ఎలా వస్తాడు? వస్తే మళ్ళీ నన్ను ఎదుర్కోవాలి కదా, వెంటనే నేను పట్టుకుపోగలడేంటి?
వచ్చిన నన్ను ఏగతించనకి జయించు ఆజినను చెరగ నోపునే ముజగంబులున్ ఆజిన్ యుద్ధమునందు నన్ను మూడు లోకాల్లో ఎవరు కూడా నన్ను గెలవలేరు అంటున్నాడు. ఇక్కడ విశ్వనాథ వారు వచ్చారు సడన్ గా. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం ఆంధ్ర జాతికే ఒక గర్వకారణమైనటువంటి గ్రంథం. ఆయన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, అనేక ప్రణామాలు ఆయనకు. చాలా చక్కని రామాయణాలలో విశ్వనాథ రామాయణం ఒకటి. భాస్కర రామాయణము అంత అందంగా ఉంది, దేనికదే చాలా గొప్పగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ మాట అంటున్నారు విశ్వనాథ వారు. అశోకవనంలో అశోకవనాన్ని వర్ణిస్తున్నారు. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చెనటన శోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. ఎంతో అందమైనటువంటి చాలా లలితంగా ఉన్నటువంటి ఆ ఉయ్యాలతో కూడినటువంటి ఒక అమ్మాయిలా ఉందండి ఈ అశోకవనం. ఎందుకో అశోకవనానికి అంత కాంతి వచ్చింది, మరి అమ్మకు వచ్చిందిగా అక్కడ. అందువల్ల అక్కడ కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా ఆ కోరి అనే పదంలో ఎంతో అర్థం ఉంది. వనవాసానికి రావద్దు అంటే పట్టుపట్టి రాముడు వెనకాల వచ్చింది. ఎందుకు? అవతార ప్రయోజనం కోసం. మాయలేడిని ఆవిడికి తెలుసు, అది కావాలి అని అడిగింది, అది మళ్ళీ కోరి చేసింది. లక్ష్మణుడు ఉంటే రావణుడు తననేమీ చేయలేడని తెలిసి లక్ష్మణుని కఠినమైన మాటలు ఆడి దూరంగా పంపించి వేసి. ఎందుకు? కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా. వీడి తాలూకా క్యాపిటల్లో వచ్చి కూర్చోవాలి, కూర్చుంటే కానీ వీడి శిరస్సు ఖండన జరగదు. అందుకని ఇన్ని ప్రయోజనాలు ఆశించి ఆమె అన్ని కష్టాలు పడి వచ్చి ఇక్కడ కూర్చుందిట లక్ష్మీదేవి. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చెనట అశోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. ఏం భావం అండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పోయిమ్స్ టు డిస్క్రైబ్ ప్రాబబ్లీ సీత అనుకుంటా. అశోకవనంలో ఉన్న సీతను వర్ణించడానికి ఇంతకంటే అందంగా మరి ఊహించలేము విశ్వనాథ వారి ఊహ. ఆకృతి రామచంద్రు విరహకృతి. ఇప్పుడు ఆకృతి ఎలా ఉందిట, రామచంద్రుడు ఎంత విరహంలో ఉన్నాడో అదే విరహాకృతిలో ఈవిడ కూడా ఉంది. కనుబొమ్మ తీరు స్వామి చేపకృతి. ఈవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, స్వామి చేపములాగా చక్కగా వంగి ఉన్నాయి. కన్నులన్ ప్రభు కృపాకృతి. ఈయన రామచంద్రుడిని చూశాడు కదూ, అందుకని సీతలో ఆ గుణాలన్నీ చూస్తున్నాడు. కన్నులన్ ప్రభు కృపాకృతి. ఈమె కళ్ళల్లో ఆ ప్రభు కళ్ళల్లో ఉండేటటువంటి ఆ కృపయే కనిపిస్తుంది. కైశిక మందు రామదేహాకృతి. జుత్తు చూద్దామంటే రాముడు ఒళ్ళు, ఈవిడ జుత్తు వ్యత్యాసం లేదు, ఒకలాగే ఉన్నాయి. కైశిక మందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి. ఆవిడ ఒళ్ళే ధర్మదేవత అన్నట్టుందిట. ఆ ధర్మం ఏమిటి, రాఘవ వంశము తాలూకా శిరస్సు మౌళి యొక్క ధర్మాకృతిలా కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. ఆయన ప్రతిరూపమా అన్నట్లు ప్రతిజ్ఞ, ప్రతిగా తెలిసి వస్తున్నటువంటి మూర్తి. ఇక్కడ ప్రతిజ్ఞ అంటే ప్రామిస్ అని తీసుకోకూడదు, ప్రతి అంటే రిఫ్లెక్షన్, జ్ఞ అంటే తెలియరావడం. ఈ ప్రపంచం అంతా ఏమిటి, ప్రతిజ్ఞ కదా, పరమాత్మ తాలూకా ప్రతిజ్ఞయే ఈ ప్రపంచం. ఏం మాట వాడారు, మళ్ళీ చదువుతాను. ఆకృతి రామచంద్రు విరహకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు రామదేహకృతి సర్వదేహమున్నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. అలా కూర్చున్న అమ్మవారిని
ఈయన శంశుభ వృక్షం నుంచి చూశాడు. అలా దేవతలందరినీ ప్రార్థించుకొని మనసు ఇంకా ఫోకస్ చేసుకున్నాడో, ఆత్మలో ఫోకస్ చేసుకున్నాడో, ఆ దేవతలందరూ ఈయనకి సహాయం చేశాడు. చేసి అమ్మవారికి అనిపించేసింది. మళ్ళీ రావణుడు వచ్చాడు. మీద నుంచి ఆయన చూస్తున్నారు హనుమస్వామి, కేంద్రనే రావణాసురుడు ఏదో అంటున్నాడు. సో సాధారణంగా చూడండి, ఒక స్త్రీని లోబరుచుకోవడానికి నేను ఇంతవాడిని అంతవాడిని ఇంత గొప్పవాడిని ఇంత బలం ఉన్నవాడిని అని చెప్పిన కన్నా వాడిని బుజ్జగించడమే సరైనటువంటి మార్గమేమో అనే విధాన్ని చక్కగా ఈయన చూపిస్తున్నారు. చాలా మంచి పద్యం ఇది కూడా. నన్నున్మించిన వాడు పండితుడనంతన్ లేడు. నన్ను మించిన పండితుడు లేడు, చదువుల్లో నేనే అందరికన్నా గొప్పవాణి. వేదార్థములు నన్నుంచుంతయు మించలేవ వినెలంతా. వేదార్థాలు ఏవైతే ఉన్నాయో, వేదాల తలుకా అంతాలు అవన్నీ కూడా నన్ను కొంచెం కూడా మించలేవు. నేను చదవని వేదం లేదు. నేను వేదోక్తులివ్వి ఇన్నివి ఎటంచు లెక్కిడి తిన్ లివ్విన్ని ఇవ్విన్ని, అంటే ఇన్ని వేదాలు ఇవి ఇవి అని మొత్తం ఒక క్లాసిఫై చేసి నేను నేర్చుకున్నాను. ఏం ప్రయోజనం? అటంచు లెక్క ఇడి తిన్, నాకు తెలిసింది చెప్పమన్నావా? ఫైనల్ కన్క్లూషను వేదార్థమే మందు ఆయును. ఓ మరి నువ్వు వేదార్థము ఏమనుకున్నావో తెలుసా? కామము చూడ సృష్టి ప్రథమ అహంకారమే జానకి. సృష్టి తాలూక ప్రథమ అహంకారము కామము అన్నాడు. ఎందుకలా అన్నాడు విశ్వనాథ్ వారు? ఎందుకలా అనిపించారు? ఈయన రావణాసురుడితో మొట్టమొదట పరమాత్మ సృష్టి స్టార్ట్ అయినప్పుడు హిరణ్య గర్భ బ్రహ్మ అహం అనుకున్నాడు. అహం తరువాత ప్రజాయైవా, అంటే నేను పిల్లల్ని కంటాను అన్నాడు. అంటే బహుశ్యాం ప్రజాయైవా, అదే మొట్టమొదట మనం నేర్చుకున్నాం కదా బృహదారణ్యకను. అదే కామము చూడ సృష్టి ప్రథమ అహంకారమే జానకి. మొట్టమొదట సృష్టికి మొట్టమొదట పుట్టినటువంటిది ఏంటంటే రెండు కావాలి, ఒకటి రెండు కావాలి. ఇక్కడ కామం అంటే మామూలు స్త్రీ పురుష సంగమం అని కూడా చూడకూడదు. కోరిక, ఏ విధమైన కోరికనైనా చూడాలి అంటూ నేర్పిస్తున్నారు. చూడండి, ఈవిడ రాక్షస కాంతలు రకరకాలుగా వాళ్ళు బాధలు పెడుతున్నారు. తినేస్తాం, మింగేస్తాం, ఖర్చేస్తాం, పొడిచేస్తాం అంటున్నారు. ప్రశమితమైన వైరయన రఘురాముని గురించి మీకు ఇష్టమౌ అశుభములాడి. మీ నోటికి వచ్చినట్టు అటువంటి రఘురాముని గురించి ప్రశమిత వైరి అయిన రఘురాముని గురించి నీకు నిష్టమౌ మీకు నిష్టమౌ అశుభములాడి సంతసము నందుదురు. ఓకే, నోటుకొచ్చినట్టు రాముని దుర్భాషలు ఆడుకుంటున్నారు. ఇంతట ఇది తీరిపోదు, ఈ పాపము ఊరికే పోదు మీకు, అశివము అమంగళము. ఇంతట నిధి తీరిపోదు అశివము దానవ అంగణములందున కాచుక కూరుచున్నది. దానవుల తాలూకా గృహాలలో ఆ ముంగిళ్లలో కూర్చుంది ఈ అశుభం అంతా వెళ్ళి, ఈ అనర్థం అంతా. ఆయన అన్ని పాడిపోసుకున్న మాటలు అవన్నీ మామూలు మాటలు కాదు మీరు అన్నవి, అవన్నీ అశుభములు అశివములు. వాటిని అన్నిటినీ కూడా అక్కడ రిజిస్టర్ చేసి పెట్టి సీటు వేసి కూర్చోబెట్టున్నారు. ఉగ్ర శమన దంష్టికామయ ఘరట్టము పిండిగా చేయనించుచున్. ఘరట్టం అంటే తిరగలి, ఆ తిరగలి పిండి చేసేస్తుంది. ఉగ్ర శమన దంష్టికామయ ఘరట్టము, శమనుడు మళ్ళీ ఆ కాలుడు, ఆ కాలుడు తలక దంష్టికామయ ఘరట్టము పిండి చేయకుండా ఉండదు. ఇలాంటి పాపాలు చేస్తున్నారు మీరు, మీరు నరక కూపంలో పడిపోతారు, ఆ యమధర్మరాజు చేతిలో పడి పిండేసేస్తారు అని అన్నారు. ప్రశమితమై ప్రశమిత వైరి అయిన రఘురాముని గురించి మీకు నిష్టమౌ అశుభములాడి సంతసము నందెదరు
ఎంతట ఇది తీరిపోదు, దీంతో అయిపోదు, ఏదో అనేస్తే అయిపోతుంది అనుకోకండి. ఆయన అంటే పరమాత్ముడు అంటే ఏమిటవుతుంది? అశివము దానవాంగముల దానవాంగణములందున, అశివము దానవాంగణములందున కాచుక కూరుచున్నది ఉగ్ర శమన దంష్టికామయ ఘరట్టము పిండిగజేయ నెంచుచున్, అంటూ వాళ్ళని హెచ్చరించింది. ఇంకా చెప్తుంది, వాళ్ళు చూడు చూడండి ఎలాంటి వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళంతా కూర్చొని రకరకాలుగా ఆవిడ బాధలు పెడుతున్నారు. నన్ను మీరిప్పుడైన రెండెలకైనా చంపిన చంపుడి, ఇప్పుడు తినేస్తారా తినేయండి, ఇంకా రెండు నెలలు నన్ను ఇలా బాధలు పెట్టి అప్పుడు తింటారా తినేయండి. నన్ను మీరిప్పుడైనా రెండెలకైనా చంపిన చంపుడి, నన్ను కోయుడు ఖడ్గజాలముల కత్తి పెట్టి కోసిస్తే కోసేయండి, తిన్నందిండు తింటే తినేయండి, ఎలా రాశారు తిన్నందిండు, ఏదో దిండే పడుకోవడం కాదు, తిన్నం తిండునే భీతి చే మన్నన్, నాకేమీ మిమ్మల్ని చూసి నాకేం భయం లేదు, మిమ్మను చూచి కాదు రఘువంశ స్వామికి ఆర్తి ఆసన్నం పైనది నా కథాన, నా కథాన అంటే నా వలన, నా వలన నా రూపంగా ఆసన్నం పైనది రఘువంశ స్వామికి ఆర్తి, ఆయనకి ఆపద నా వల్ల కలిగింది కదా అంటూ హృదయబ్జం బందు శోషిలేదన్న, ఏమాట అండి శోషించిపోవడం అంట, అంటే కంప్లీట్ డిహైడ్రేట్ అయిపోయి హృదయబ్జం బందు శోషిలేదన్న, హృదయబ్జం శోషిలితే ఏంటవుతుంది, నీరు లేకపోతే తామరేమవుతుంది, వాడి అలా వాడిపోతున్నాను నేను. నన్ను మీరిప్పుడైన రెన్నెలకైనా చంపిన చంపుడి, నన్ను కోయుడు ఖడ్గజాలములన్ తిన్నన్ తిండు తిట్టే తినేయండి, నే భీతి చేయమన్నన్, నాకే మిమ్మల్ని చూసి భయం లేదు, మిమ్మును చూచి కాదు రఘువంశేశ్వర స్వామికి ఆర్తి ఆసన్నం వైనది నాకతాన హృదయబ్జం బందు శోషిల్లేదన్. ఈయన మళ్ళీ వచ్చాడు, రావణాసుడు గారు వచ్చి ఇంకొక ప్రలోభం పెడుతున్నాడు. ఎవరైనా పుట్టింటి వారంటే కొంచెం ప్రలోభ పడతారేమోనని మళ్ళీ అంటున్నాడు. జానకి అలాంటిది అలాంటి అమ్మవారు కాదు కదా. గర్వమొప్పని తెలిమి గైకొని నీదగు తల్లి తండ్రి ఇల్లు, ఎంతో గౌరవంతో నువ్వు నన్ను గాని యాక్సెప్ట్ చేశావంటే, గర్వమొప్ప నీ చెలిమి గైకొని నీదగు తండ్రి ఇల్లు బంగారము చేయువాడ, మీ తండ్రి తాలూక రాజ్యం అంతా బంగారంతో నింపేస్తాను, కలకంఠి సమస్త ధరిత్రి రాజులన్ చరిక సార్వభౌముని గజేసేద, అందరి ప్రపంచంలోని అందరు రాజులకి మీ తండ్రిని సార్వభౌముని చేస్తాను, కైకొని ఏగి అచ్చటన్ సరస సంభవాగ్ర పరిషత్ ప్రథమం నొనరింతునే చలి, సరస సంభవ సరస సంభవుడు బ్రహ్మదేవుడు, ఆయన తాలూకా అగ్రపరిషత్ అంటే ఆయన తాలూకా ద బెస్ట్ కాన్ఫరెన్స్, దానికి అగ్రతాంబూలం అందుకోవడానికి ప్రథమం డొనరింతునే ఆయన ప్రథముడుగా చేస్తాను నీ తండ్రిని అంటూ ప్రలోభ పెడుతున్నాడు. లేకపోతే పరిషత్ ప్రథములు అంటే ప్రజాపతులు అనుకొని ఈయన ముఖ్య ప్రజాపతిగా ఈయన నియమించేస్తాను, నెక్స్ట్ టు బ్రహ్మదేవ ఈయనే ఇన్ఛార్జ్ సృష్టికి అన్నట్టుగా, ఎందుకంటే అన్ని ఈయన కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటున్నాడు కదా అందుకని. గర్వమొప్పని చెలిమి గైకొని నీదగు తల్లి తండ్రి ఇల్లు బంగారము జయువాడ, నీ ఇల్లు బంగారంగాను అంటాం కదా మనము, అదే అక్కడ చక్కగా ఆవిడ చూడండి, మనం ఎవరైనా బ్లెస్ చేయాలంటే ఏంటంట, నీ ఇల్లు బంగారంగాను ఎంత మంచి మాట చెప్పావురా అంట, అలా అనమాట. గర్వమొప్పని చెలిమి గైకొని నీదగు తండ్రి ఇల్లు బంగారము చేయువాడ, కలకంఠి సమస్త ధరిత్రి రాజులన్ చరిక సార్వభౌమునిగా చేసేద, కైకొని ఏగియచ్చటన్ సరస సంభవాగ్ర పరిషత్ ప్రథముండొనరింతునే చెలి, ఎంతో ప్రేమగా బుజ్జగించేస్తున్నాడు, రకరకాలుగా ప్రలోభ పెట్టేస్తున్నాడు. సీతామాత అలాగే ఆయన పరమేశ్వరి పరమాత్మని పట్టమహేషి, ఆమెకి ఇవన్నీ ఏమైనా ఎక్కుతాయా? అక్కడ గడ్డి పరక పెట్టుకుంది, ఇదిగో చూడండి ఒక గడ్డి పరక,
ఆ గడ్డి పరకతో మాట్లాడుతున్నాడు. విడిలా మాట్లాడుతూ ఉంటే 10 తలలు వీడును. ఓ శత్రునంబ, ఓ గడ్డి పరక, నీకై నన్నున్నది బుద్ధి. యుఆర్ మోర్ నాలెడ్జిబుల్ ప్రాబబ్లీ. నీకై నన్నున్నది బుద్ధి, రఘు ప్రవీరు నాజ్ఞా సరసంభుగా కదులు. నీవు రఘుప్రవీరుని ఆజ్ఞలేదే, చిన్న గడ్డిపోత కూడా కదలదు భగవంతుని ఆజ్ఞలేనిదే. నువ్వు కూడా కదలాలంటే ఆయన అనుమతి తీసుకుంటావు. సాధువీవు, ఎంత సాత్వికంగా ఉంటావు. దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు, నీకు దురాగ్రహము అగ్రహ అభ్యాసము లేదు నీకు, నీకు ఏ నెగటివిటీస్ లేవు. నిరయంబును కాంచవు, నిరయం అంటే కంప్లీట్ ప్రళయం లాగా, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, కొట్టుకుపోతావు, లేకుండా పోతావని ఏం లేదు. సర్వ జంతుక గ్రాసమవై పరో ప్రకృతి కాంతు, అందరికీ ఫుడ్ అవుతావు. ఆ పశువులు అవి నిన్ను మేసి పాలిస్తాయి, పరులకు ఉపకారం చేస్తావు. దుష్టత లేదు నీ దేశం, నీ అందు కొంచెము కూడా దుష్టభావం లేదు. ఆయన ఉన్నాడే 10 అడుగులు పొడుగున్నాడు, అవన్నీ ఆయనతో మాట్లాడేందుకు పనిలేక నీతో మాట్లాడితే బెటర్ ఆయనతో మాట్లాడిన కన్నా. ఓ శత్రునంబ, ఓ శత్రునంబ, నీకై నన్నున్నది బుద్ధి, రఘుప్రవీరు నాజ్ఞాసర సంభుగా కదులుదు. సాధువీవు, దురాగ్రహ గ్రహాభ్యాసము లేదు నీకు, నిరయంబును కాంచవు. సర్వ జంతుక గ్రాసమవై, అన్ని జంతువులకు గ్రాసం అంటే ఫుడ్. సర్వ జంతుక గ్రాసమవై పరో ప్రకృతి కాంతు, దుష్టత లేదు నీ దేశం. ఆవిడ అడిగింది, ఈయన శింసుపావృక్షం నుంచి ఇవన్నీ విన్నాడు, ఒక్క జంప్ జంప్ చేసి నమస్కారం చేశాడు, భయపడింది. రావణాసురుడేమో ఈ రూపంలో వచ్చాడు అనుకుంది. నిజంగా కపివేనా, ఆర్ యు, ఒక సంశయంగా అడిగింది. అప్పుడు చెప్తున్నారు చూడండి ఏం పద్యం రాశారు. నేను నిజంబుగా కపినే, నేను నిజంబుగా కపినే, నిర్భర దుఃఖ పయోధి మగ్న. దుఃఖమనేటటువంటి పయోధి సముద్రంలో మునిగిపోయి ఉన్నావు. ఎటువంటి దుఃఖము? నిర్భర దుఃఖ పయోధి మగ్న, భరింప శక్యము కానటువంటి దుఃఖమనే సముద్రంలో మునిగి ఉన్న నీకు ఏది చూసినా రాక్షసమయగానే కనిపిస్తుంది. అది న్యాయమే, ఎందుకంటే మళ్ళీ కొత్త దుఃఖాలు తెచ్చుకుంటాము ఇలాంటి వాళ్ళతో మాట్లాడి అని అనుకుంటున్నావు, నిజమే. నేను నిజంబుగా కపినే, నిర్భర దుఃఖ పయోధి మగ్న, నాయనమింత భీకరము నౌటకు. నా మొహం చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. మరి కోతిని చూడండి, ఎవరైనా దగ్గరికి వెళ్ళి దాని మొహంలో మొహం పెట్టి చూడగలమా, ఎంత భయం వేస్తుంది, కచ్చేస్తుందేమో అని. నాయనమింత భీకరము నోటకు నా కపి జాతి లక్షణంబు. నేనేమన్నా అందంగా ఉండడానికి మామూలు మానవ మాత్రున్నా, కపిజాతి లక్షణం వల్ల మొహం ఇలా ఉంది. అయినను వాగ్విభూతి మెరయన్, నా బుద్ధి బాగా పెరిగేటట్టు కడు పెద్దల సేవ చేసి విజ్ఞానము కంటినో. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర సేవ చేసి ఆ గురువుల దగ్గర విజ్ఞానాన్ని పొందాను. వినయ సంగతి కంటినో, విజ్ఞానంతో పాటు ఆ వినయం ఉన్నప్పుడే కదా. వినయ సంగతి, సంగతి అంటే గ్రూప్ ఆఫ్ వినయ, అసాన్య వినయాలు కట్టకట్టుకుని ఈ హనుమస్వామిలోకి వచ్చి పడున్నాయి. కంటిను నేనెరుంగకన్నాకు జ్ఞానం ఉందో వినయం ఉందో అది తెలియదు, కానీ నేను నిజంగా కపినే. మొహం మాత్రం ఈ విధంగా కొంచెం అంధవికారంగానే ఉంటుంది. మరి నా పేరు మరి కపి కదా, చెప్తే నా జాతి లక్షణం అంటున్నారు. ఏమండి ఏమండి హనుమానుల వారు అన్నారు. ఎలా తెలిసిందండి నా పేరు మీకు అన్నాడు. అదేనంటే ఏంటంటే మిమ్మల్ని చూస్తే మీ ముఖమే చెప్తోంది కదా అన్నారు. అలాగా
నేను నిజంబుగా కపినై నిర్భర దుఃఖ పయోధిమగ్న నాయననమింత భీకరము నౌటకు నా కపిజాతి లక్షణంబు అయినను వాగ్విభూతి మెరయన్ వాక్ విభూతి వాక్కు తాలూకా విభూతులు అంటే చూడండి ఏదేది బెస్ట్ ఉందో యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఉర్జితమేవ అన్నారు ఆ వాక్ విభూతి అంతా కూడా మెరయన్ కడు పెద్దల సేవ చేసి విజ్ఞానము కంటినో వినయ సంగతి కంటిను నేనెరుంగకన్ విజ్ఞానం ఒకటి చాలదు వినయము కూడా కావాలి అంటూ నొక్కి నొక్కి చెప్తున్నారు మహాకవి. నన్ను అడిగావు కదా నువ్వు నిజంగా కపివేనా రామబంటువేనా అని, నేను నిన్ను ప్రశ్న వేస్తున్నానమ్మా దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు అంటూ విశ్వనాథ వారు అమ్మని ప్రశ్నిస్తున్నారు. చమత్కారంగా ఆ యొక్క మాట చెప్పగదవమ్మ మరిన్ టెల్ మీ దట్ వన్ రియల్ ట్రూత్ ఐ వాంట్ ఆ యొక్క మాట చెప్పగదవమ్మ మరిన్ రఘురాము భార్యవేనా ఆ యొక్క మాట చెప్పగదవమ్మ మరిన్ రఘురాము భార్యవేనా. ఎందుకంటే సీతాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా అన్ని చెప్పేసి ఉంగరం గింగరాన్ని ఇచ్చిస్తే మళ్ళీ కష్టం కదా, ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఎంతో మంది అందమైన స్త్రీలు వీళ్ళు బంధించాడు, ఈ అశోకవనంలో పెట్టాడో ఇంకో చోట పెట్టాడో, ఈమె ఆమె అని ఎలా తెలుసు, ఆమె కన్ఫర్మ్ చేయాలి కదా. రఘురాము భార్యవేనా లేక యజనార్థలంగల ముఖగ్రధరా వివృత్తి ప్రసూతి వేనా యజనార్థ లాంగల ముఖగ్రధరా వివృతి ప్రసూతి వేనా. యజనార్థము యాగము చేయడానికి లాంగలము నాగలి నాగేలు అంటాం కదా, లాంగలి ముఖాదంతలు కట్టిప్పుతో అగ్రధరా వివృతి ప్రసూతి వేనా. అయో నిజ కదా, యజ్ఞభూమి దున్నుతూ ఉంటే ఆ నాగరితాల కట్టిప్పుకి తగిలి ఒక బాక్స్ రావడం అందులోంచి అమ్మవారు రావడం తెలుసు కదా, అదే ఇక్కడ చెప్తున్నాను. యజ్ఞార్థలంగల ముఖగ్రధరా వివృతి ప్రసూతివేనా అయో నిజమేనా. అలా శైవ చాపదళ అద్భుత కార్య ఫలాయి తోర్మివే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ టు థింక్ అబౌట్ అలశైవ చాపదళ నద్భుత కార్య ఫలాయి తోర్మివేనా. అలా శైవ చాపము శివుని యొక్క చాపము దళనం అని విరవడం అద్భుత కార్య, అటువంటి అద్భుత కార్యము రాముడు చేశాడు, దానికి ఫలము సీతని పొందడం. ఫలాయి ఊర్మివేనా, ఊర్మి అంటే వేవ్, ఆర్ యు ద వేవ్ ఆఫ్ దట్ ఫ్రూట్ విచ్ ఇస్ క్రియేటెడ్ శివధను ఖండనాభై శ్రీరామ. మూడు సూపర్ సమాసాలతో క్వశ్చన్ వేశాడు, అంటే మరి ఎంత విజ్ఞానంగా ఉన్నాడో ఎంత దీనిగా ఉన్నాడో తెలుస్తుంది. ఆ యొక్క మాట చెప్పగదవమ్మ మరిన్ రఘురాము భార్యవేనా యజనార్థలంగల ముఖగ్ర ధరా వివృతి ప్రసూతి వేనా. ఆ భూమి విడినప్పుడు దాంట్లోంచి పుట్టిన దానివేనా. అలా శైవ చాపదళన అద్భుత కార్య ఫలాయి తోర్మివేనా. అవును, ఆన్సర్ కోసం ఇలా వెయిట్ చేస్తున్నాడు కాదు, అవును అన్నదంటే కాదు, జన్మ చరితార్థముగా తల పూసికుందునే నా తలక పర్పస్ మిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది, నా జన్మ చరితార్థం అయిపోయింది అంటూ ఆన్సర్ అవును, నేను అవును హనుమా నేను జానకినే అని ఆన్సర్ చెప్పడం కోసం అలా విప్పారిన కన్నులతో అమ్మ దగ్గర అలా చేస్తుంది. అవునన్న జన్మ చరితార్థముగా తల పోసికొందునే అమ్మా నీవునన్న జన్మ చరితార్థముగా తల పోసికొందునే. అప్పుడు రాస్తున్నారు చూడండి విశ్వనాథ వారు
పోతన వారి పద్యాన్ని తీసుకున్నారు. తీసుకుని ఒక ఫస్ట్ లైన్ అదే పెట్టుకున్నారు. పెట్టుకుని కొంచెం అది అనుసరిస్తూ రాస్తున్నారు. ఎంతింతై మరి ఎంతై మరియు తానెంతై నభో వీతిపై నంతై. వామనావతారంలో వ్రాయబడినటువంటి పద్యంలో ఉన్న భాగం అక్కడ వరకు. ఎంతింతై వటుడెంతైన మార్చారు. ఎంతెంతై మరి ఎంతై మరియు దానింతై నభో వీధిపై నంతై. ఎంతెంతై మరి ఎంతై మరియు తానంతై నభో వీధిపై నంతై. బొట్టన వేలి ఎంత కపి బొట్టన వేలి ఎంత కపి. శిశుపరోక్షం మీద బొట్టన వేలి సైజులో ఉన్నాడు. ఏలా అయ్యే అంత చిన్నగా లిల్లిపుట్లా ఉన్నటువంటి ఆ చిన్ని మంకి ఏమిటండి ఆంజనేయ స్వామి విశ్వరూపం చూడండి అంత అయిపోయాడు. నే ఎంతగానింతి ఇంతలా పెరిగిపోయాడు ఆ రాక్షస కంతలకి. ఏమి అర్థం కాలేదు, మూర్చపోయారు. మళ్ళీ లేచి అడుగుతున్నారు. గారడి వాండ్రో నీ పతియు నీవు, నీ పతియు పతి నువ్వు గారడి వాండ్రా. ఎంత నర్మగర్భంగా అడుగుతున్నారు చూడండి. అవును మరి వాళ్ళు గారడి వాళ్ళు, వాళ్ళిద్దరును వాళ్ళిద్దరు తలకా పిల్లలు. మనం ఆ గారడి వాళ్ళు ఆడిచినట్టు ఆడుతూ ఉంటాం. అందుకే గారడి వాండ్రే కదా వాళ్ళు. గారడి వాండ్రు నీ పతియు నీవు, ఈ కోతి ఇవ్వండు నీ చెంతందెనికి వచ్చే చెప్పగదవే చిత్తస్థితౌర్వగ్నిక. చిత్తస్థితి ఔర్వాగ్నిక, చిత్తమునందు స్థితమై ఉన్నటువంటి ఔర్వాగ్నిక అంటే సరస్వతి రూపమా. ఔర్వాగ్ని బడబ్బాగ్ని అంటే సముద్రంలో ఉండే అగ్ని. ఆ అగ్ని సమానము సరస్వతి. చిత్తము నీ నీ చిత్తస్థితి సరస్వతి దేవి అంటూ ఈ రాక్షస స్త్రీలు సంబోధించినట్టు ఒక చక్కని సంస్కృత సమాసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంతవరకు సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది. తెలిసిపోయింది పద్యం అనుకుంటాం. సడన్ గా తెలియడానికి కష్టపడవలసి వస్తుంది. ఇదే విశ్వనాథ వారి ప్రత్యేకత. ఇంతింతై మరి ఎంతై మరియు దానింతై నభో వీధిపై నంతై బొటన వేలి ఎంత కపియేలా అయ్యే ఏ ఎంతగానింతి. గారడి వండ్రో నీ పతియు నీవు. మీ ఆయన నువ్వు చూస్తుంటే గారడి వాళ్ళలా ఉన్నారు. ఇంత పిల్ల కోతి పిల్లని తీసుకురా అంత పెద్ద చేసేసావు. ఈ కోతి ఎవ్వండు నీ చెంతందేనికి వచ్చే నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు చెప్పగదవే. అమ్మవారిని తెలుసుకున్నారు. చిత్తస్థితౌర్వగ్నిక అన్నారు. రాముడు ఎలా ఉంటాడా వర్ణించమని అడిగింది సీత. ఆయన వర్ణిస్తున్నాడు. హృదయ కర్షణ నవాకృతి నల్ల కలువ పూ వింటి వానికి పొరుగింటివాడు. హృదయ కర్షణ నవాకృతి నల్ల కలువ పూ వింటి వానికి పొరుగింటివాడు. హృదయాన్ని ఆకర్షించుకోవడంలో క్రొత్త రూపాన్ని ధరించినటువంటి మన్మధునికి పొరుగింటివాడు. నల్ల కలువ పూవింటి వానికి పొరుగింటివాడు. అంతకన్నా నవాకృతిలో ఉన్నాడు. హృదయ కర్షణ నవాకృతి నల్ల కలువ పూవింటి వానికి పొరుగింటివాడు. చాప విద్యా మహాచతురత సురనది మృదు చూడున్న కుతల మీది వాడు. మృదు చూడు సురనది, మృదు చూడు దేవనది, గంగానది తల మీద పెట్టుకున్నవాడు ఈశ్వరుడు. చేప విద్య మహాచతురత. చేప విద్యలో ఈశ్వరుడికి తల మీద వాడుట. అందంలో మన్మధుడిని మించిన వాడన్నారు. చేప విద్య మహాచతురత సురనది మృదు చూడునకు తల మీది వాడు. అంతేకాదు, ధర్మ నిర్ణయల సత్తాత్పర్యమున ధర్మ నిర్ణయం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి భావార్థంతో త్రయీ వేదము. త్రయీ తలక కోటి అంటే ధను కోటి అంటే ధనుసు తలక చివరి భాగము. అలాగే త్రయీ కోటి అంటే వేదముల చివరి భాగము వేదాంతము, లేకపోతే కోటి వేదాలనుకో. మంజుల తులా కోటి వాడు,
మంజుల అందమైన తులాకోటి అనేది ఒక ఆభరణం, అటువంటి ఆభరణంలా ఉన్నట్ట ధర్మ నిర్ణయాన్ని. ఆహా, పితృవాక్య పరిపాలనాంచిత ధర్మమునకు ఒక్కడు నవ స్మృతికర్త. పితృవాక్య పరిపాలన అనేటటువంటి అంచితమైన ధర్మానికి ఒక్కడే నాడు, ఆ ఒకరెవరు? రామచంద్రుడే. నవ స్మృతికర్త, స్మృతి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం కర్త రాసిన వాడు, అది మామూలు ధర్మశాస్త్రం కాదు. నవ స్మృతికర్త ఇస్ గివెన్ ఎ న్యూ డెఫినేషన్ ఫర్ పితృవాక్య పరిపాలన. He has given a new chapter, new book, new way, new direction of Pitruvakya Paripalana. Hridaya karshana vakriti nalla kaluvapu vintivaniki poruginttivadu chapa vidya maha chaturata suranadi mrudu chodunaku talamidivadu dharma nirnayala sattatparyamuna trayi కోటి మంజులతుల కోటివాడు. పితృవాక్య పరిపాలన అంచిత ధర్మునం ధర్మమునకు ఒక్కడు నవస్మృతికర్త. కంజనేత్రు మంజువక్తృ, తామరస నేత్రుడు, అందమైనటువంటి శరీరం. ధర్మ మంజూషికాగాతృ, శరీరం ఎలా ఉందయ్యా? ధర్మం అంతా ఒక పెట్టిలో పెట్టేస్తే దాన్ని ఒక బంగారు బాక్స్ లో, అదే రామచంద్రుని శరీరమేట. శరీరంలో ప్రతి అణువు ధర్మమే ఉందిట. ధర్మ మంజూషిక గాతృ ఇట్టి వాడటంచునెట్లు చెప్ప. రాముణ్ణి ఎలా మా వర్ణించమంటావు నువ్వు? నువ్వు రాముణ్ణి వర్ణించని చెప్పావు కదా, చెప్పలేం. ఇట్టి వాడటంచునెట్లు చెప్ప, నీదు గుండె కథని నీడచే తెలియనే. ప్రాబబ్లీ ద వన్ పర్సన్ హూ అండర్స్టూడ్ హిమ్ పర్ఫెక్ట్లీ ద పరమాత్మ ఈజ్ యువర్ సెల్ఫ్. నీదు గుండె కథని నీడచే తెలివి. మాట పడ్డారండి, నీడ ప్రతిఫలనం, ప్రతిఫలనము సృష్టి. ఆయన సృష్టిని, సృష్టికి ఎవరి కారణము? మాయ. ఆయన నీడకి కారణము ఈమె అంచేత. ఆయన నీడచే నీదు గుండె, నీదు గుండెలో ఉన్నటువంటి నీడచేత, నీ మాయ చేత ఆయన ఎవరో నువ్వు ఒక్కరివే తెలుసుకోగలవు. అతడెట్టివాడో అత్తమునకు. ఇంకొకటి ఉందండి, రాముని తెలిసిన వాళ్ళు ఆయన చూసుకునేటటువంటి అర్థానికి కూడా రాముడు ఎలా ఉంటాడో తెలుసు. తెలియనే అనే పదాన్ని రెండుకి వర్తించేటట్టు పెట్టారు. దేహళి దీప న్యాయం అంటారు. నీదు గుండె కత్తని నీడచే తెలియనే, తెలియనే అతడెట్టి వాడు వద్దమునకు. ఏ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అండి. ఆకృతి రామచంద్ర విరహ కృతి అంటూ అమ్మని వర్ణించారు, ఇక్కడ అయ్యని వర్ణిస్తున్నారు. హృదయ కర్షణ నవాకృతి నల్ల కలుపపు వెంటివానికి పొరుగింటివాడు చాప విద్యా మహాచతురత సురనది మృదు చూడునకు తల మీదివాడు ధర్మ నిర్ణయల తాత్పర్యమున త్రైకోటి మంజులతుల కోటివాడు పితృవాక్య పరిపాలన అంచిత ధర్మమునకు ఒక్కడు నవస్మృతికర్త. కంజనేత్రు మంజువక్తృ ధర్మ మంజూషికాగాతృ ఇటివాడతంచునెట్లు చెప్ప. నీదు గుండె కథని నీడచే తెలియనే. ఓన్లీ నో అమ్మ, యు ఆర్ ది మాయా. యు ఆర్ యు నో ద పరబ్రహ్మ. నోబడీ ఈజ్ క్లోజర్ టు హిమ్ దాన్ ది మాయా. అతడెట్టివాడో అర్థమునకు తెలియనే. ఇంకా చెప్తున్నాడు రాముని గురించి. రాముని ముఖం వైపు ఎప్పుడు చూస్తూ ఉంటాడు అర్జున ఆంజనేయుడు. ఆంజనేయుడు ఆయన ముఖంలో అలా చూసుకుంటూ ఉంటాడు అనమాట. అన్నిటికంటే చిత్రమైనట్టది స్వామి మోగంబు చూడ. నాకు మోస్ట్ ఎస్టానిషింగ్ గా ఉన్న పార్ట్ ఏమిటంటే ఆయనలో ఆయన మొహమేనమ్మా. చూచుచున్నయనంబు వెరువల నన్ మలయించుకొనంగలేమా. చూస్తుంటే వేరు వలన, వేరే కారణం చేత చూపుని మలయించుకోనంగా లేమా. లేము అనలేదు, లేమా అంటే అట చెప్పుకోలేము అంటే డెసిసివ్నెస్. లేమా ఆచను నెరమించదమా, అక్కడే మన మొహం రమిస్తూ
మన తలక దృష్టి ఆయన ముఖంతోనే రమిస్తూ, రమించెదమా చిత్తములో తిరుగుళ్ళు పొందుచా ఉన్నది ఉనికిగా తెలియకుండగా ఎవరు చెప్పునంతకున్. పక్కవాళ్ళు ఎవరో కదిపి ఏమిట్రా చేస్తానంటే రామచంద్రుడి ముఖం చూస్తున్నాను అందువల్ల నేను అందులోనే ఉండిపోయాను అని అప్పుడు తెలుస్తుంది. చిత్తములో తిరుగుళ్ళు పొందుచాయున్నది ఉనికిగా తెలియకుండగా, ఉన్నది ఉనికిగా ఇక్కడ ఉన్నాను, ఈ ప్లేసు టైము ఈ సెన్స్ అంతా పోతుంది, ఎవరు చెప్పునంతకున్. అన్నిటి కంటే చిత్రమైనట్టది స్వామి మొగంబు చూడ, చూచుచుచున్నయనంబు వేరు, చూచుచున్నట్టు కళ్ళు వేరు వలన మలయించుకొనంగలేమా ఆచెను రమించెదమా చిత్తములో తిరుగుళ్ళు పొందుచాయున్నది ఉనికిగా తెలియకుండగా ఎవరు చెప్పునంతకున్. మరో పద్యం రాశారు, రామచంద్రుని అందాన్ని వర్ణించడానికి అన్ని పద్యాలైనా చాలా. చివురాకు తోడ నల్ల విషపూరేకుతో కెలసమ్ములాడు చెక్కిళ్ళతోడి, ఎవరైనా ఒక ఉపమానం తీసుకుంటారు దాంతో ఉపమేయాన్ని కంపేర్ చేస్తారు. ఆయన చెక్కిళ్ళని రెండు ఉపమానాలు తీసుకుంటారు, ప్రతి దాంట్లో రెండు రెండు. చివురాకు తోడ నల్ల విషపూరేకుతో కెలసమ్ములాడు చెక్కిళుల వాణి, చెక్కిలి భాగము చిగురాకు కన్నా మెత్తగా ఉంటుందట, ఆ విషపువు రేకు కన్నా మెత్తగా ఉంటుందట. స్మరు వింటి తోడ చెందిరు మింటి పొడుపుతో మూదలకించు కన్బొమల వాణి అని కనుబొమలు స్మరు వింటితో మన్మధుని విల్లు, మన్మధుడు అంటేనే అందరినీ కింద పడేస్తాడు ఆయన విల్లు, మరి చెప్పక్కర్లేదు ఆయన విల్లే ఈయన కనుబొమ్మలు. చందిరు మింటి పొడుపుతో, చందిరు మింటి పొడుపు అంటే విజయ చంద్రుడు చూడండి, చిన్న రేఖా మాత్రంగా ఉంటారు ఈయన కనుబొమ్మలు అలా ఉన్నాయట. తదేనాడు విదేనాడు ఉండేటటువంటి మూండ్రామ్ పెరై అంటారు తమిళ్లో, ఆ మూడవ రోజు చంద్రుడు లాగా ఈయన కనుబొమ్మలు ఉన్నాయట. స్మరు వెంటి తోడ చందిరు మింటి పొడుపుతో మూదలకించు అంటే పందం వేసుకున్నటువంటి, పందం వేసుకుంటున్నటువంటి, ప్రతిహాసం చేస్తున్నటువంటి. కన్బొమల తోడి పని పనుల తోడ మొమ్మన వాలు డీలుతో నూల్కొన్న ఎట్టి పెన్నొసలి తోడి, ఈయన తలకను శ్రీభాగం ఎలా ఉందిట, ఈశ్వరుడు నుదుర్లా ఉందిట. పని పనుల తోడ మొమ్మన వాలు, మొమ్మన త్రిశూలము, మొమ్మన వాలు అంటే త్రిశూలం, డీలుతో నూల్కొన్న ఎట్టి పెన్నొసలి తోడి, తొలి మీను తోడ చెంగలువ కొండ్రాలుతో వీరమ్ము నెరపు కన్బెగడు తోడి. కన్నుల తలక బెగడు అంటే ఆ కదలిక అందము, ఆ ఇది ఆ మెత్తదనం అవన్నీ కూడా. తొలి మీను తోడ మత్స్యావతారంలో ఉన్న మీనులా ఉన్నట్ట, చెంగలువ కొండ్రాలుతో, చెంగలువ ఎర్రతామరపు ఎర్రకలువ, ఆ ఎర్రకలువ తాలూకా కొండ్రాలుతో, కొండ రాలు కొండరాయి, వీరము నెరపు కన్బెగడు తోడి. శ్రీ రఘుత్తము వదన వారిజము నీవు కొలది దినములలో చూడగలవు దేవి. ఏం కష్టం లేదమ్మా, అయ్యే వస్తారు తప్పకుండా కొంచెం రోజుల్లోనే ఆయన తాలూకా ముఖము పైన ఉన్నదే ఆ విధమైన ముఖాన్ని మళ్ళీ చూస్తావు త్వరలోనే. ఎప్పుడు చూస్తుంది, దైత్యరాజపురి మహాదహన శిఖలు కల్పనము చేయు సాంధ్యరాగంబులోన. సాంధ్యరాగము ఈవినింగ్ ట్విలైట్, ఆ ఈవినింగ్ ట్విలైట్ ఎప్పుడు సాధారణంగా వచ్చేది కాదు. దైత్యరాజపురి అంటే అది క్యాపిటల్ సిటీ ఆఫ్ రావణాసుర అంటే లంక, మహాదహన శిఖలు ఆయన వచ్చి మొత్తం యుద్ధం చేసి దహించి వేస్తాడు వాడు తలుక. ఆ శిఖలు మీదకి అగ్నిశిఖలు వెళుతూ ఉంటే ఆ ఎరుపు ఉంటుంది ఆకాశంలో, ఆ లంకాపట్నం అంత ధ్వంసం అయిపోతూ ఉంటే రాముని బాణాలలో ఆ బాణాగ్నికి కాలిపోయిన లంక తాలూక అగ్నిశిఖలు సాంధ్యరాగాన్ని అంటే ఈవినింగ్ ట్విలైట్ లాగా ఆకాశాన్ని కల్పనం చేస్తాయట. ఆ రోజు ఎంతో దూరం లేదమ్మా చూస్తావు. చివురాకు తోడ నల్ల విషపూరేకుతో కెలసమ్ములాడు చెక్కిళుల తోడి,
సుమారు వెంటి తోడ చిందిరు మెంటి పొట్టుతో మూదల కించు కన్బమల తోడి పని పనుల తోడ ముమ్మన వాలుడీలతో నూల్కొన్న ఎట్టి పెన్నొసలి తోడి తొలిమీను తోడ చెంగలువ కొండ్రాలుతో వీరమ్ము నెరుపు కన్బెగడు తోడి శ్రీరఘోత్తము వదన వారిజము నీవు కొలది దినములలో చూడగలవు దేవి దైత్యరాజపురీ మహాదహన శిఖలు కల్పనము చేయు సాంధ్యరాగంబులోన. అప్పుడు అమ్మ అంటుంది, రాముడికి నాకు నా అనుబంధము ఎవరికి తెలియదయ్యా, నువ్వు కొడుకు కాబట్టి నీకు చెప్తున్నాను. అతడు కులాలుడు మెత్తని క్షితి మృతును నేను, ఆయన కుమరివాడవుతే మెత్తని మట్టిని నేను, ఎంత వేదాంతం పెట్టారండి. ఆ కులాలుడు అంటే ఆయన ఎఫిషియంట్ కాదు, మెత్తని మృతంటే దిస్ ఇస్ ది ఉపాధి ఉపాదాన లక్ష్యం. ఉపాదాన కారణము ఏమిట, నిమిత్త కారణం ఆయనట. అతడు కులాలుడు మెత్తని క్షితి మృతును నేను, ఆయన ఎలా మలిస్తే నేను అలా మలవబడతాను. నేను ఆయన చేతిలో తయారైనటువంటి ఒక మంచి బొమ్మ లాంటి దాన్ని. అతడు చివురాకు సమీహిత నైగ నిజ్యమును నేను, ఆయన చివురాకు దాని సమీహిత నైగ నిజ్యమును నేను. అతడు దైవంబు భక్తురాలను నేను. ఇక్కడ మన రామసుబ్బారావు గురు గారు ఈ పద్యాన్ని హనుమ అంటూ రాసుకుని తన పద్యాల్లో రాశారు. మరి అందరికీ అనుమానం వస్తుంది, అమ్మవారికేమో కోతి భాష రాదు, మరి ఈయనకేమో మనుషుల భాష రాదు, ఎలా మాట్లాడుకున్నారు వాళ్ళు. కపి భాష మనుజులెరుగరు కపి ఎరుగడు మనుజ భాష కడు చిత్రంబౌ కపి శీతల సంభాషణ తపమున జనించు భాష తథ్యము హనుమా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు, తపస్సుతో పుట్టినటువంటి ఒక అనిర్వచనీయమైన పైకి చెప్పలేనటువంటి ఒక అనుభవం అనే భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నారు మాస్టర్. చాలా అందమైన పద్యం. కపి భాష మనుజులెరుగరు కపి ఎరుగడు మనుజ భాష కడు చిత్రంబో కపి శీతల సంభాషణ తపమున జనించు భాష తథ్యము హనుమా. అప్పుడేమైంది, మళ్ళీ భాస్కరంలోకి వచ్చాం. అక్కున చక్క చేర్చి ఈయన ఇచ్చాడు ఏమిటి, ఉంగరం. అక్కున చక్క చేర్చి ముదమారగముద్దిడి ఇంతకాలమే ఇక్కడ నిట్లయుండగని జేసుడు నీవును నన్ను బాసి మీరక్కడ నుండుటెట్లు మనస్సాడే. ఓ ఉంగరమా, ఇన్నాళ్ళు నన్ను వదిలేసి నువ్వు నీ నిజేశుడు నీ రామభద్రుడు కూడా నన్ను వదిలి ఎలా ఉన్నారు. విభుండట నన్ను తలంచునా, ఇప్పుడైనా నా గురించి అనుకుంటున్నాడా. నిక్కము చెప్పు నా వల నిన్నయ్యము భూపతి కెట్టి చందము అంటూ ఆ ఉంగరంతో మాట్లాడుకుంటుంది అన్యాపదేశంగా. ఉంగరంతో అంటే రామునితో మాట్లాడుతుంది, రాముని ప్రతీక కథ అది. అక్కున చిక్క చేర్చి గుండెలు దిరిలా పెట్టుకుని ముదమారగముత్తిడి ఇంతకాలమే నిక్కడ నిట్లుయుండగా నిజేశుడు నీవును నన్ను బాసి మీరక్కడ నుండునట్లు మనసాడి విభుండటన్ నన్ను తలంచునా నిక్కము చెప్పు నా వల నిన్నయము భూపతి కెట్టి చందము. అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు క్లోజ్ అయిపోయింది. చనతన కొంగు ముడిచిన సునిశిత రుచి కలయనర్ఘ చూడామణి ఇచ్చిన మ్రొక్కుచునా రత్నము నను రక్తిన్ పుచ్చుకొని ధరాత్మజ కెలమిన్. ఆ విధంగా తన కొంగున ముడిచిన, ఆయన కాను బాక్సులా లేకపోతే దాచుకోవడానికి లాకర్లా, ఆ కొంగును కట్టుకుంది. శ్రీరాముడు ఉంటే పడిపోతుంది, అన్ని ఆభరణాలు ఋషిముఖ పర్వతం మీద విడిచేసింది. ఈ ఒక చూడామణి మట్టుకుంది, అది కొంగును ముడుచు. తన కొంగున ముడిచిన సునిశిత రుచికల అనర్ఘ చూడామణి, చాలా మెరిసిపోతుంది అది. అనర్ఘం
అన్కంపారబుల్ చూడమని ఇచ్చిన మ్రొక్కుచు ఆ రత్నమున్ అనురత్తిన్ పుచ్చుకొని ధరాత్మజకు ఏలమిన్. ఆ విధంగా చూడమని పుచ్చుకున్నాడు. దూత పని పూటి వచ్చిన దూతలు తమ నోరికెంత తోచిన అట్లా నేతల నాడుదురు ఆడిన దూతల చంపంగ తగదు దొరలకు నెందున్. దూతను చంపకూడదు అంటూ విభీషణుడు చెప్పాడు నిన్న. కాకుండిన మీ చిత్తము కాకెళ్లను తీర ముజ్జగంబులు బెదరన్ ఢాకనదలించి తోకను వీకన్ముట్టించి పోవ విడుచుట చాలన్ చాలు. ఢాక నడలించి తోకను వీకన్ ముట్టించి తోకకు నిప్పు పెట్టి వదిలేస్తే చాలు అన్నాడు. అందరూ వచ్చి చెప్పారు రాక్షస స్త్రీలు, హనుమంతుడు తోకకు నిప్పు పెట్టేశారు అమ్మా, ఇంతకు వచ్చాడే ఒక కోతి, ఆ కోతి తోకకు నిప్పు పెట్టేశారు కొలువులో. అమ్మో, సీత ప్రార్థిస్తోంది హనుమంతుడి కోసం. నా జీవితేశుడు నా వగలుడు పుంగ వడి సముద్రము దాటి వచ్చు నేని, నా జీవితేశుడు నా వగలు ఉడుపంగ వడి సముద్రము దాటి వచ్చు నేని, ప్రతికృతజ్ఞుడు పతికృతజ్ఞుడు సత్య భాషా విశేషుండు అతి పుణ్య చరితుండు అయ్యనేని. నా పని నా తలుక భర్త పరమ పుణ్య చరితుడు అయినట్లయితే గురులకే శుశ్రూష కోరి చేయుదు నేని, అఖిల సన్నత సాధ్వి నైతినేని. నేను పెద్దలందరికీ సేవ చేసుకుంటూ సాధ్వినైతే తపము చేయుదు నేని, దమ సమన్విత నేని, నిరత శీల వ్రత నియత నేని. ఇటువంటి ఆనలు పెట్టింది. పెట్టి విలయ భాగ్య విశేషములుగలుగు నేని, నీవు నాపై సత్కృపాన్వితుడవేని. అగ్నిదేవ నీవు నా దగ్గర నా మీద దయనవడివైతే పరగనగ్నిదేవుడ రామ భక్తుడైన మారుతాత్మజునకు శైత్యకారివగుము. చల్లగా మండించినాయన అన్నారు. నా జీవితేశుడు నా వగలుడు పంగ వడి సముద్రము దాటి వచ్చు నేని, పతికృతజ్ఞుడు సత్య భాషా విశేషుండు అతి పుణ్య చరితుడు అయ్యనేని, గురులకే శుశ్రూష కోరి చేయుదు నేని, అఖిల సన్నత సాధ్వి నైతి నేని, తపము చేయుదు నేని, దమ శమన్విత నేని, నిర్గత శీతల వ్రత నియత నేని, విలయ భాగ్య విశేషములు గలుగు నేని. ఓ దేవా అగ్నిదేవ, నీవు నాపై సత్కృపాన్వితుడవేని, పరగన్ అగ్నిదేవుడా పరగన్ అగ్నిదేవుడా రామ భక్తుడైన మారుతాత్మజునకు శైత్యకారివగు. ఇంకా ఆపద లేకుండా కాపాడు, మండించకు, చల్లగా ఉండేటట్టు చెయ్యి అన్నారు. అంతే వచ్చేసాడు హనుమ లంకాదహనం చేసేసి రాముడి దగ్గరికి వచ్చాడు. కనుగొంటి సీతసేమం ఉన్నది, మొదటి మాట ఏంటన్నాడు, కనుగొంటి సీత, సీతను చూశాను, సేమం ఉన్నది, షీజ్ వెరీ సేఫ్, ఒకటి చూశాం రెండు సేఫ్. మేము భావమున నిడుకొని వాకున వాకులో రామ రామన్ రూపయంచును వ్యసమీర కక్కెదురు చూచుచున్నప్పుడు. మూడే మాటలు చెప్పాడు. సీతను చూశాను, అలా క్షేమంగా ఉంది, మీ పేరే తలుస్తుంది. కనుగొంటి సీత సేమంబుననున్నది, మేము భావనమున నిడుకొని వాకున రామ రామన్ రూపయంచును వ్యసమీ రక కొరకు ఎదురు చూచుచునెప్పుడు. ప్రేమన్ కొంగున పదిలముగా ముడిచిన దివ్యరత్న గణన్ గణ ఖచ్చితంబౌ, ప్రేమంబున కొంగున పదిలముగా ముడిచిన దివ్య రత్న గణ ఖచ్చితంబౌ, భూమి సుత ఇచ్చిన చూడమణి ఇదే. అంటే ఆవిడ ఇచ్చినటువంటి గుర్తు తీసుకొచ్చి ఈయన చేతికి ఇచ్చేశాడు. అనుచు రుచులడరాయి చుటయును, రామభూపాలుడికి చూడమణి ఇచ్చాడు. భూరి ప్రభను పారడు నారత్నము నల్లకేల అక్కున నిడికొంచు, కాంతితో ఉన్నటువంటి ఆ రత్నాన్ని
అల్లన్ కేలన్ చేతిలో తీసుకుని అక్కు ననెడు కొంచారాముండు అనుజుండు. ఇద్దరు కూడా చూశారు. రాముడు చూసి సీతను చూసినట్టుంది అనుకున్నాడు. మహారోదనములు ఒకి చేసిరి అధిక ఆతురతన్. ఎంతో ఏడుపు వచ్చేసింది రాముడికి. అది చూడగానే సీతను చూసినట్లే అనిపించింది. అంతే అన్నమాచార్య వారు అంటున్నారు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే. ఆకే అంటే ఆమె. అతన్నెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు ఆమె ఆకే. అతనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా, రామ నిను వాసి నీ రామ నే చూడగా ఆ రామమున నిను పాడే రామ రామయను చూ. నీ రాములు పెట్టారు చూడు. రామ ఆమె ఆ స్త్రీ అవనిత నీకు నీ భార్య. నిను వాసి నీ రామ, రామ అంటే ఓ రామ, నిను వాసి నీ రామ అంటే నీ భార్య, నే చూడగా ఆ రామమున అశోకవనంలో నేను పాడే రామ రామయ్యనుచు. ఆమెలత సీతయని, ఆ పుణ్యస్త్రీ సీత అని అప్పుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. బదులుగా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే, అతన్నెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. మనకి దేశరణ్యం బంటు రీతి కొలువియ్య రామ, బంటు రీతి కొలువియ్య రామ, బంటు రీతి కొలువియ్య రామ, రామ బంటు రీతి కొలువియ్య. తుంట వింటివాని మొదలైన మరాదుల బట్టి నేల కూల చేయు నిజ బంటు రీతి. తుంట వింటివాడు మన్మథుడు, కామం దానితో మొదలైన మదము ఎట్సెట్రా ఎట్సెట్రా వాటిని మదాదులను పట్టి నేల కూలజేయు నిజ బంటు రీతి కొలువియ్య రామ, రామ బంటు రీతి కొలువియ్య. మాకు రామ బంటు రీతి మాకి అయితే ఏమొస్తా ఇప్పుడు. రోమంచమనే వర కంచుకము, కంచుకము ఆర్మర్ కవచం. రాముడు తలక పేరు తలుచుకుంటేనే రోమాంచం, ఒళ్ళంతా గగురు పడుతుంది. అదే ఒక ఆర్మర్. రామ భక్తుడనే ముద్ర బిళ్ళయును, రామభక్తుడు అనే ఐడి కార్డ్ ముద్ర బిళ్ళ. రామనామమనే వరఖడ్గము, రామనామమే వరఖడ్గము. జ్ఞానాసీనా అంటే జ్ఞానం అనే ఖడ్గంతో అన్ని కట్ చేయమంటున్నారు కదా, రామనామమే ఆ జ్ఞానం అనే ఖడ్గం. రాజిల్లు నటులు జగరాజునికి నిజ బంటు రీతి కొలువియ్య రామ, బంటు రీతి కొలువియ్య. త్యాగరాజు వారు స్తుతించారు ఆ రామబంటు రీతిని. మనము కూడా ఆయన పాదాలను పట్టుకుందాం. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ రామచంద్రాయ మంగళం.
సర్వాంతరాత్మనే శ్రీమద్ రామచంద్రాయ మంగళం మంగళం మంగళం. సర్వం శ్రీరామపాదార్పణమస్తు.